కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కితాబిచ్చారు. చేనేత కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుభాషా కోవిదుడైన బాపూజీ జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. మలిదేశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన కృషిని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్మరించుకున్నారు. తెలంగాణ స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేసిన ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని పేర్కొన్నారు. రాజకీయవేత్తగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఆదర్శనీయమని కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడంతో పాటు రైతన్నలతో పాటు నేతన్నల రుణమాఫీ ప్రకటించామని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మనం నివాళులర్పించుకుంటా ఉన్నాం. వర్ధంతులైనా జయంతులైనా విగ్రహాలు పెట్టుకుని వారి స్ఫూర్తి అయినా ఈ వేడుకలన్నీ జరుపుకోవడం వారి చరిత్ర, వారిచ్చిన స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకల్లో మనం అందరం కూడా ఆయన మరొకసారి స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించుకుందాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దేవుని పెద్దలందరూ చెప్పినట్టుగా ఢిల్లీ వేదికగా తెలంగాణ కావాలని గొంతు నిప్పడమే కాకుండా మాకు అనేక రకాలుగా చైతన్యపరిచిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఈరోజు మనం ఎప్పుడు కూడా మరవలేము అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో జీవో నెంబర్ 1ని తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో చేనేత వస్త్రాలు వాడేలా ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చిన్నతనంలోనే సామాన్య ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నత వర్గాల మీద యుద్ధం ప్రకటించి ఆనాడు నిజాం ప్రభుత్వానికి కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వానికి కావచ్చు, తర్వాత సమకాలీన పెట్టుబడిదారీ వర్గాల మీద కావచ్చు, ఆయన ఎప్పుడు కూడా తల వంచలేదు. పోరాటాన్ని కొనసాగిస్తూనే ఆయన అనుకున్నటువంటి ఆశయాల కోసం నిలబడి చివరిదాకా ఆయన ఆశయాన్ని తెలంగాణ ప్రజలకి సాధించి పెట్టినటువంటి మహానుభావుడు తెలంగాణ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ లోని కొండా లక్ష్మణ్ విగ్రహానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ పమేల సత్పతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.